మనిషికి ఈరోజున్న అవసరం ఏమిటి అని ప్రశ్నించినట్లయితే ఆస్తిపాస్తులు కాదు, అందచందాలు కావు, ఆరోగ్యం కాదు. ఒకవేళ మనిషికి ఈరోజు అవసరం ఆస్తిపాస్తులు అయినట్లయితే దేవుడు ఒక ధనవంతుడి లోకానికి పంపించేవాడు. ఒకవేళ ఈరోజు మనిషికి ఉన్నటువంటి అవసరం సైన్స్ అయినట్లయితే దేవుడు ఒక సైంటిస్టుని పంపించేవాడు. ఈరోజు మనిషికి ఉన్నటువంటి అవసరం ఒకవేళ అందమైనటువంటి విల్లాలు బిల్డింగ్స్ అయినట్లయితే దేవుడు ఒక బిల్డర్ని పంపించేవాడు. ఈరోజు మనిషికి అత్యవసరం ఏమిటి అంటే శాంతి, సమాధానం, సంతోషం, క్షమాపణ. కాబట్టే తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. ఏ రోజు యేసుక్రీస్తు మత మార్పిళ్ళు చేయమని చెప్పలేదు. ఏ రోజు యేసుక్రీస్తు బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని ఏ ఒక్కరిని బోధించలేదు. బలవంతపు మత మార్పిళ్ళు యేసుక్రీస్తు కూడా ఒప్పుకోడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదండి, మనిషిని మార్చడానికి. ఈరోజు నువ్వు ఎంత పాడైపోయిన నీ వల్ల నీ భార్య సంతోషంగా లేకపోయినా, నీ భర్త సంతోషంగా లేకపోయినా, నీ బిడ్డలు సంతోషంగా లేకపోయినా, ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన ఆ దేవునికి కానుకగా ఇచ్చినట్లయితే నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషిస్తారు. దేవుడు నీ కోసం కానుకిచ్చాడు, ఆ కానుక నిన్ను బాగు చేయగలిగిన యేసుక్రీస్తు.